తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు తన్నీరు హరీష్రావు కరోనా వ్యాధి నుండి త్వరగా కోలుకుని తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని ముక్కోటి దేవతల ఆశీస్సులు తెలంగాణ 4.5 కోట్ల ప్రజల అభిమానులు కలిగి త్వరగా కోలుకోవాలని గట్లమల్యాల గ్రామంలో తెరాస యువజన విభాగం అధ్యక్షులు బుద్ధి తిరుపతి ఆధ్వర్యంలో హనుమాన్ దేవస్థానంలో పూజలు నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రేణుకా వేణుగోపాలచారి, సర్పంచ్ రమేష్, ఉప సర్పంచ్ ప్రకాష్ రెడ్డి, రైతుబంధు అధ్యక్షులు నరేష్, ఎస్సీసీఎల్ అధ్యక్షులు వీరానాయక్, మాజీ సర్పంచ్ రవీంద్రాచారి, గ్రామ శాఖ అధ్యక్షులు వర్కోలు రమేష్, వార్డ్ మెంబర్స్ మరియు నాయకులు ఓజలు తిరుపతి, జయరాములు, కృష్ణమూర్తి, రాజు, భిక్షపతి, రాజయ్య, మోహన్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు యూత్ సభ్యులు రజనీకాంత్, మహేందర్, శ్రీనివాస్, వంశీ, చింటూ, వినయ్ సాయి, కోటి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు శ్రీ తన్నీరు హరీష్రావు గారు కరోనా ఫ్రంట్ వారియర్ గా ఉండి ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపి ఈ రోజు ఆయన కూడా కరోనా బారిన పడటం చాలా దురదృష్టకరం. కరోనా ఫ్రంట్ వారియర్ గా తెలంగాణ రాష్ట్రంలో ఏ నాయకుడైనా ఉన్నాడంటే అది ఒక తన్నీరు హరీష్రావు గారే. ఈరోజు గట్లమల్యాల గ్రామంలో ఆయన ఆరోగ్యం బాగుండాలని పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు తెరాస యువజన విభాగం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్, వైస్ ఎంపీపీ, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ గ్రామశాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో అందరం కలిసి ఈరోజు ఎడ్ల సోమిరెడ్డి గారు మరియు తన్నీరు హరీష్రావు గారుల పేర్ల మీద అర్చన చేసి వారు త్వరగా కోలుకొని మళ్ళీ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఇంతమంది భాగస్వాములమై అందరం కోరుకునేది ఒకటే, మా దేవుడు హరీష్ అన్న త్వరగా కోలుకొని మళ్ళీ మాతో మమేకమై అభివృద్ధి పొలాలలో నడుస్తూ మమ్మల్ని చైతన్యపరుస్తూ ఉండాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తాం. జై తెలంగాణ, జై హరీష్ అన్న.